పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వద్దిపరు గ్రామం వడ్లపాటి రవికుమార్ అనే విద్యావంతుడు పుట్టు అందుడు. పేదవారి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నా, ఆయన ఆశయ సాధనకు తూట్లు పడుస్తున్న క్రింద స్థాయి నాయకులు అధికారులు చేస్తున్న అక్రమాలను ఎత్తి చూపే ప్రయత్నాల్లో భాగంగా ఈ దివ్యాంగుడు ఒంటరిగా నిరాహార దీక్ష చేపట్టాడు. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల్లో ప్రధానమైనది పేదలకు ఇళ్ల పట్టాల కార్యక్రమం. ఈ నేపథ్యంలోనే వద్దిపరు గ్రామంలో అనర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు, అర్హులకు ఆర్థికంగా లేని వారికి పక్కకు పెట్టి ఇప్పటికే సొంతంగా 2-3 బిల్డింగుల్లో ఉన్న వారికి మళ్లీ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న క్రింది స్థాయి నాయకులను చూసి ఈయన మనసుని కలిచివేసింది. ఈ విషయమై కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఎంఆర్ఓ, విఆర్ఓకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. కానీ ఏ విధమైన స్పందన లేకపోవడంతో సహజంగానే జగన్ అభిమాని అయిన రవికుమార్ నిరాహార దీక్ష చేపట్టారు. నాకు పార్టీలో సభ్యత్వం ఇచ్చినా ఇవ్వపోయినా నాకు ఇప్పుడు చేసే పని ఎవరితో అంటే మోసం అని చెప్పి ముడుసుకు మెడ వేసుకోకర్లేదు. నేను పార్టీ కోసం నేను ఏ విషయంలో కృషి చేస్తాను. ఇప్పుడు చేసింది కూడా మా సీఎం గారు, పార్టీ కాదు సీఎం గారికి ఆయన ఆశయం ఈస్ గోల్ ఈస్ గుడ్ బట్ దే డూయింగ్ బ్యాడ్. ఆయన ఆశయం మంచిది బట్ వీళ్ళు చెడు చేస్తున్నారు. ఆయన బ్యాడ్ నేమ్ రాకూడదని ఆయన ఆశయం చచ్చిపోకూడదు, ఆయన బ్యాడ్ నేమ్ రాకూడదని చెప్పేసి నేను వైసీపీ నాయకుడు అయిన కూడా వైసీపీ కార్యకర్త నాయకుడు కాదు కార్యకర్త అయిన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్